హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశం. స్టూడెంట్స్, అసలు మనకు జాగ్రఫీలో ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, అసలు గత 100 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా ఏర్పడినటువంటి ఒక వాతావరణ ప్రక్రియ ఈసారి ఏర్పడింది అంటున్నారు. దేంతది ఇది? ఈ యొక్క 100 సంవత్సరాలలో గత 100 సంవత్సరాలలో ప్రధానంగా మనకి ఈ యొక్క ఎల్నినో లానినో యొక్క ఏదైతే ఈ ప్రక్రియ ఉందో, గత 100 సంవత్సరాలలో యొక్క లానినా అనేది వరుసగా 3వ సంవత్సరం ఎప్పుడు కూడా ఏర్పడలేదు. ఈసారి వరుసగా 3వ సంవత్సరంలో యొక్క లానినా కూడా ఏర్పడింది. దీనివల్ల ప్రధానంగా మన భారతదేశంలో వర్షాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ సందర్భంలో మనం ప్రధానంగా చర్చించబోయేటటువంటి అంశాలు ఏంటంటే కనుక, అసలు మనం ఈ యొక్క టాపిక్ అంటే ఈ యొక్క ట్రిపుల్ డిప్ అంటున్నాం దీన్ని, అంటే వరుసగా 3వ కూడా ఈ యొక్క లానినా అనేది ఉందన్నమాట. ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం, న్యూస్లో ఎందుకు ఉంది, అసలు ప్రజెంట్ ఏం జరుగుతుంది, అలానే ఇక్కడ మీకు ఎల్నినో దాంతోపాటు సదర్న్ ఆసిలేషన్స్ అంటే ఏంటి, ENSO అంటే ఏంటి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్నినోలో ఈ యొక్క ఎల్నినో లానినా న్యూట్రల్ ఫేజ్ అనేటువంటి 3 ఫేజెస్ ఉంటాయి. ఇవేంటి, దీని యొక్క ఆరిజిన్ ఏ విధంగా ఉంది, ఇది ఎన్ని రోజుల పాటు లేదా ఎన్ని సంవత్సరాల పాటు ఎల్నినో ఉంటుంది, ఎన్ని సంవత్సరాల పాటు లానినా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎల్నినో అనేది 1 సంవత్సరం కన్నా ఎక్కువగా ఎల్నినో ప్రభావం ఉండదు, బట్ లానినా ప్రభావం కంటిన్యూస్గా 2 సంవత్సరాల పాటు కూడా లానినా ప్రభావం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది 3వ సంవత్సరంలో కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈసారి గత 100 సంవత్సరాల్లో ప్రప్రథమంగా లానినో యొక్క ప్రభావం 3వ సంవత్సరంలోకి కూడా ప్రవేశించింది. మరి ఎల్నినోకి లానినా యొక్క డిఫరెన్స్ ఏంటి, అలానే ఈసారి వచ్చినటువంటి ఈ యొక్క ట్రిపుల్ డిప్ లానినా అంటే ఏంటి, మరి ఇది మన ఇంపాక్ట్ భారతదేశం పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, దాంతోపాటు వేరే ప్రాంతాలపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, దీనికి మరియు వాతావరణ మార్పుకి ఏ విధంగానైనా లింక్ ఉందా అని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూపీఎస్సీలో అయితే కనుక ఇది మనకి GS పేపర్ 1 జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్, జాగ్రఫీలో మనకి సేలియన్ ఫీచర్స్ ఆఫ్ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ అని ఒక టాపిక్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి టాపిక్. సరే, ఫస్ట్ ఒకసారి నేను మీకు ఇది న్యూస్లో ఎందుకుందో చెప్పిన తర్వాత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది న్యూస్లో ఎందుకుందంటే కనుక, ఈ యొక్క లానినా ప్రస్తుతం లానినా అనేది ఈ యొక్క ఈక్వటోరియల్ పసిఫిక్ ఓషన్ అంటే భూమధ్యరేఖ దగ్గరగా ఉన్నటువంటి పసిఫిక్ సముద్రం. ఇదేంటంటే కనుక ఈసారి వరుసగా 3వ సంవత్సరంలోకి కూడా ఈ యొక్క లానినా ప్రభావం ఉందన్నమాట. కాబట్టి దీన్ని లాంగెస్ట్ ఎవర్ లానినా అంటున్నాం, అంటే అత్యంత ఎక్కువ కాలం ఉన్నటువంటి లానినా అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఈ విధంగా జరగడం ఇది మనకి 3rd consecutive year అనేది రావడం ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ 100 ఇయర్స్లో. ఓకే, ఒకసారి 1950 తర్వాత ఒకసారి వచ్చింది, బట్ సిగ్నిఫికెంట్గా అయితే కనుక లాస్ట్ 100 ఇయర్స్లో ఇలా 3rd ఎపిసోడ్ రావడం అనేది ఇది చాలా ఫస్ట్ టైం అన్నమాట. ఈ సందర్భంలో మనకి ఈ ఎల్నినో లానినా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ కావాలంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ ఎల్నినో లానినా ఇవి ఎక్కడ జరుగుతాయి అని మీకు అర్థం కావాలి స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ యాజ్ ఎ స్టూడెంట్గా మీకు అర్థం కావాల్సింది ఎల్నినో దాంతోపాటు లానినా ఎఫెక్ట్స్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, వరుసగా 3వ సంవత్సరం ఏదుందంటున్నారు, లానినా ఉంది అంటున్నారు. లానినా యొక్క ప్రభావం వరుసగా 3వ సంవత్సరం ఉంది, ఇది ఇలా జరగడం అరుదు అంటున్నాం. సరే, అసలు యొక్క ఎల్నినో లానినా అనేది మీకు క్లారిటీకి అర్థం కావాలంటే ఫస్ట్ మీకు ఇప్పుడు వరల్డ్ మ్యాప్లో తీసుకోండి స్టూడెంట్స్. వరల్డ్ మ్యాప్లో మీకు ఇక్కడ నార్త్ అమెరికా దాంతోపాటు సౌత్ అమెరికా కాంటినెంట్ ఉంటుంది, ఈజీగా అర్థం కావడానికి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మధ్యలో మనకి అట్లాంటిక్ ఓషన్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. అట్లాంటిక్ ఓషన్, ఈ యొక్క అట్లాంటిక్ ఓషన్ తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంటుంది, నెక్స్ట్ మనకి ఇక్కడ యూరోప్ ఉంటుంది స్టూడెంట్స్. యూరోప్ దాంతోపాటు ఇక్కడ మీకు ఆఫ్రికా అనేది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పసిఫిక్ ఓషన్. వరల్డ్ మ్యాప్ వర్స్ అంటే రౌండ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ మీకు ఏమొస్తుంది, నార్త్ అమెరికా ఉంటుంది, దాంతోపాటు సౌత్ అమెరికా ఉంటుంది. ఓకే, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. మరి యొక్క నార్త్ అమెరికా మరియు యూరప్, సౌత్ అమెరికా మరియు యొక్క ఆఫ్రికా, ఇక సౌత్ అమెరికా మరియు ఆఫ్రికా యొక్క వీటి మధ్యలో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి నార్త్ అమెరికాకి యూరప్కి అంటే ఇక్కడ అంటే యూరప్ అంటే ఓన్లీ ఇటువైపు ఉంటుంది, ఇటువైపు మొత్తం కూడా ఉండేది ఏంటి, ఇటువైపు మొత్తం కూడా ఉండేది మీకు
ఏషియా, ఏషియా ఉంటుంది. ఓకే, ఆసియా. మరి యొక్క నార్త్ అమెరికాకి ఆసియాకి, సౌత్ అమెరికా అంటే కనుక మీకు జనరల్గా యొక్క మనకి లైక్ పెరు, చిలీ ఇలాంటివి అన్నమాట. ఇక్కడ మీకు ఆస్ట్రేలియా, దాంతోపాటు న్యూజిలాండ్ లాంటి యొక్క దేశాలు ఉంటాయి కదా. మరి ఇక్కడ మొత్తం ఉండేది కూడా మనకి ఏంటి, పసిఫిక్ ఓషన్ ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ మనకి పసిఫిక్ ఓషన్ అనేది ఉంటుంది, పసిఫిక్ మహాసముద్రం అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏషియా ఉంటుంది, ఇటువైపు ఏమో యూరప్. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ మ్యాప్ను మీరు ఇట్లా డివైడ్ చేసుకోండి స్టూడెంట్స్, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఇటువైపు అంతా కూడా మీకు యూరప్ ఉంటుంది, యూరప్, అండ్ ఇటువైపు మీకు ఏషియా అనేది ఉంటుంది. అంటే ఏషియాకి నార్త్ అమెరికాకి మధ్యలో పసిఫిక్. అందుకోసం మేము ఇప్పుడు అమెరికా వాళ్ళు ఈ ప్రాంతంలో మొన్న రీసెంట్గా ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అన్నారు కదా, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ మనకి ఇక సౌత్ అమెరికా అంటే చిలీ, పెరు వాటికి ఉన్న ఆస్ట్రేలియాకి మధ్యలో కూడా పసిఫిక్ ఓషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు పసిఫిక్ ఓషన్ అనేది అంటే ఈ యొక్క పసిఫిక్ ఓషన్కి ఈస్టర్న్ తూర్పు వైపు, వెస్టర్న్ పశ్చిమ వైపు ఏముందో మనకు అర్థమైంది. దీన్ని మనం అంటే నార్త్ అమెరికా సౌత్ అమెరికా వైపు ఉన్నటువంటి పసిఫిక్ ఓషన్ని మనం ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ అంటున్నాం, తూర్పు వైపు ఉన్నటువంటి పసిఫిక్ ఓషన్. అదే ఇటువైపు ఉన్నదాన్ని మనం ఏషియా వైపు ఉన్నదాన్ని మనం వెస్టర్న్ పసిఫిక్ ఓషన్, వెస్టర్న్ పసిఫిక్ ఓషన్. ఒకసారి మీరు ఈ మ్యాప్లో చూసినట్టయితే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, ఇక ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్, దాంతోపాటు వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ స్టూడెంట్స్. ఓకే, ఎస్, ఇందులో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఏషియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్స్, ఇదంతా కూడా మీకు ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్, ఇదంతా కూడా మనకి వెస్టర్న్ పసిఫిక్ ఓషన్. ప్రథమైంది కదా. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఎల్నినో ఏ విధంగా ఉంటుంది, లానినా ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. దెన్ ఫస్ట్ మీకు ఇప్పుడు ఎల్నినో లానినా అనేది ఏదైతే ఉందో, లానినా దాంతోపాటు ఎల్నినో, ఇవి బేసికల్లీ స్పానిష్ వర్డ్స్ స్టూడెంట్స్, స్పానిష్ వర్డ్స్ ఇవి. ఓకే, స్పానిష్ పదాలు. మరి మీకు స్పానిష్లో ఎల్నినో అంటే మీనింగ్ ఏంది, లానినా అంటే మీనింగ్ ఏందో చాలామంది తెలిసి ఉంటుంది. పెట్టి తెలుగులో మనం ఏమంటామో కమెంట్ చేయండి స్టూడెంట్స్, ఎల్నినో అంటే ఏంది, అలానే లానినా అంటే ఏందో కమెంట్ చేయండి. ఫస్ట్ అసలు ఈ యొక్క లానినా, ఎల్నినో ఏ సముద్రానికి సంబంధించినటువంటి యొక్క వాతావరణ అంశాలు, ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఇది కేవలం పసిఫిక్ ఓషన్కి సంబంధించింది మాత్రమే, వెరీ వెరీ ఇంపార్టెంట్, పసిఫిక్ ఓషన్కి సంబంధించింది మాత్రమే. ఫైన్, సరే. మరి పసిఫిక్ ఓషన్లో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఒకవైపు ఏమో ఏషియా, ఇంకోవైపు ఏమో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మరి ఇంకోవైపు ఏమో మనకి సౌత్ అమెరికా ఉంటుంది, దాంతోపాటు నార్త్ అమెరికా ఉంటుంది. అంటే పసిఫిక్ ఓషన్ అనేది, పసిఫిక్ ఓషన్ అనేది మనకి ఈక్వెటార్ భూమధ్య రేఖకి నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళంలో కూడా మనకి ఈ యొక్క పసిఫిక్ ఓషన్ అనేది ఉంటుంది కదా. మరి ఇక ఎల్నినో లానినా అనేది ఎస్పెషల్గా మనకి సదర్న్ హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళానికి సంబంధించింది మాత్రమే. అంటే ఇప్పుడు మీకు రెండు విషయాలు తెలిసింది, ఒకటి ఇది పసిఫిక్ ఓషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ, దాంతోపాటు ఇది సదర్న్ హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళంలో మాత్రమే జరుగుతుంది. ఈ పాయింట్ మీకు క్లారిటీ ఉంది. సరే, ఇవి రెండు మీకు అర్థమైన తర్వాత ఏ ప్రాంతాలు ప్రధానంగా ఎఫెక్ట్ అవుతాయి ఈ లానినా ఎల్నినో వల్ల. ఇప్పుడు మీరు ఈ విధంగా అంటే మీకు ఇందాక చెప్పినట్టు ఏషియా, ఓకే ఏషియా, దాంతోపాటు ఈ యొక్క ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్స్, న్యూజిలాండ్ ఒకవైపు ఎలా ఉన్నాయో, ఇంకోవైపు మీకు ఇందాక మీకు చెప్పినట్టు నార్త్ అమెరికా, దాంతోపాటు సౌత్ అమెరికా అంటే చిలు, చిలీ, పెరు ఇలాంటివి. ఇక్కడ మీకు ఓన్లీ ఈక్వెటార్ దగ్గరనే అంటే భూమధ్య రేఖ దగ్గర, ఈక్వెటార్ దగ్గర మనకి ఈ యొక్క ఎల్నినో లానినా ఉంటుందని చెప్పాను. మరి ఈక్వెటార్కి సౌత్ పార్ట్ ఇంతకుముందు అయిపోయింది మీకు సౌదర్న్ హెమిస్ఫియర్. అంటే సాధారణంగా మనకి ఈ ప్రాంతంలోనే ఈ యొక్క ఎల్నినా లానినా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఏ ప్రాంతంలో, ఒకవైపు ఏమో దక్షిణ అమెరికా ఖండం, ఇంకోవైపు ఏమో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, ఇటువైపు ఏమో ఈస్టర్న్ పసిఫిక్, ఇదేమో మనకి వెస్టర్న్ పసిఫిక్, తూర్పు పసిఫిక్, దక్షిణ పసిఫిక్. ఇప్పుడు దీన్ని మనం అసలు మనం ఈ యొక్క ఎల్నినో సదర్న్ ఆసిలేషన్ అని దీన్ని మనం అంటున్నాం, ఎల్నినో లానినా అని. ఓకే, ఎల్నినో సదర్న్ ఆసిలేషన్, సదర్న్ ఆసిలేషన్ అని అంటున్నాం స్టూడెంట్స్, ఆసిలేషన్. అసలు ఆసిలేషన్ అంటే మీనింగ్ ఏంది, మన జనరల్గా మీరు ఫిజిక్స్లో చూసి ఉంటారు పెండిలం, ఒక పెండిలం తీసుకొని ఈ పెండిలంని వదిలిపెడితే ఇటువైపు రెండు వైపులా వెళ్తుంటుంది కదా, దీన్ని మనం ఆసిలేషన్ అంటాం. అంటే ఇక్కడ ఆసిలేషన్ అంటే క్రమంగా చేంజ్ అవ్వడం. ఏం చేంజ్ అవుతుంది,
టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, టెంపరేచర్ ఓషన్ వాటర్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఓషన్ వాటర్ టెంపరేచర్, ఓషన్ వాటర్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. టెంపరేచర్ చేంజ్ అవుతుంది. సరే, ఓషన్ వాటర్ టెంపరేచర్ చేంజ్ అవడం వల్ల ఏం జరుగుతుంది? జాగ్రత్త వినండి. దానికన్నా వెళ్ళేకన్నా ముందు అసలు ఈ యొక్క ఈ ఫినామినాని మనం మూడు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, మూడు ఫేజెస్గా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ న్యూట్రల్ ఫేజ్, న్యూట్రల్ ఫేజ్. సెకండ్ వన్ మనకి ఈ యొక్క వీక్ ట్రేడ్ విన్స్. ఓకే, వీక్ ట్రేడ్ విన్స్. నేను మీకు ట్రేడ్ విన్స్, వ్యాపార పవనాలు అంతే ఎందుకు కూడా చెప్తాను నేను మీకు ట్రేడ్ విన్స్. దాంతోపాటు మనకి స్ట్రాంగ్ ట్రేడ్ విన్స్, స్ట్రాంగ్ ట్రేడ్ విన్స్. సరే, ఇప్పుడు జాగ్రత్త వినండి. మనం ఇప్పుడు వరల్డ్ మ్యాప్ తీసుకుంటే కనుక, ఈ విధంగా వరల్డ్ మ్యాప్ తీసుకుంటే ఈక్వెటార్, దీంతోపాటు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఈ యొక్క కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ, దాని తర్వాత మీకు ఇక్కడ ఆర్క్టిక్ సర్కిల్, దాంతోపాటు ఇక్కడ మీకు అంటార్క్టిక్ సర్కిల్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. మామూలుగానైతే కనుక విండ్ అంటే గాలి అనేది, ఓకే, సో గాలి మనకి నార్త్ నుంచి ఈక్వెటార్ వైపు, సౌత్ నుంచి భూమధ్య రేఖ వైపు వస్తుంది. కాబట్టి భూమి తిరుగుతుంది కాబట్టి ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందంటే విండ్ అనేది ఇలా తూర్పు వైపున అంటే విండ్ అనేది వెళ్తుంది, అంటే తూర్పు నుంచి ఈ విధంగా డిఫెక్ట్ అవుతుంది. అంటే ఈస్ట్ నుంచి విండ్ అనేది వెస్ట్ వైపు వెళ్తుంది అనమాట. మరి ఈ విధంగా ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు వెళ్ళింది కాబట్టి వీటిని మనం ఏమంటున్నాం, వీటిని మనము ఈ యొక్క ఈస్టర్లీస్ అంటారు స్టూడెంట్స్. ఈస్టర్లీస్, ఎందుకంటే ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు వెళ్తున్నాయి కాబట్టి ఈస్టర్లీస్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఏవైతే కనుక మాట్లాడుకుంటున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఏదైతే ప్రాంతం మాట్లాడుకుంటున్నామో, ఇక్కడ విండ్ అనేది ఎటువైపు, ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుగా వెళ్తుంది అనమాట. జాగ్రత్త వినండి, విండ్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు వెళ్తుంది. ఓకే, అంటే ఈ యొక్క విండ్ అనేది ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు వెళ్ళినప్పుడు ఇక్కడున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఎటువైపు తీసుకెళ్తుంది విండ్ అన్న దాన్ని బట్టే ఎల్నినో ఏంటి, లానినా ఏంటి అనేది మీకు క్లారిటీగా ఉంటుంది. సరే, మరి ఈ సందర్భంలో ఒకసారి మీకు మ్యాప్ చూసినట్టయితే కనుక, నేను మీకు ఇందాక ఏం చెప్పాను, న్యూట్రల్ ఫేజ్ అని చెప్పాను, ఎల్నినో ఫేజ్ చెప్పాను, లానినా ఫేజ్ చెప్పాను. సరే, న్యూట్రల్ ఫేజ్ అంటే ఏంటి? న్యూట్రల్ ఫేజ్ అంటే మీరు ఈ మ్యాప్లో చూసినట్టుగా, ఫస్ట్ ఇక్కడ మామూలుగా ఈస్టర్లీ అంటే ఏం చెప్పాను, విండ్స్ అనేది ఈ విధంగా వెళ్తుందని చెప్పాను కదా, ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వామ్ వాటర్, ఏదైతే వాటర్ వేడెక్కుతాయో, ఇక్కడ వాటర్ వేడెక్కు ఎందుకు ఉంటాయి, ఇదంతా మనకి ఎక్కడ జరుగుతుందని చెప్పాను నేను మీకు, భూమధ్యరేఖ దగ్గర, ఈ యొక్క దక్షిణార్ధగోళంలో భూమధ్యరేఖకు దగ్గరలో. మరి భూమధ్యరేఖ ఈక్వెటార్ అంటే అక్కడ సన్ రైస్, ఈ యొక్క సూర్యకిరణాలు నిట్టనీలుగా ఉంటాయి కాబట్టి అక్కడ వాటర్ వేడిగా ఉంటాయి. ఈ వేడిగా ఉన్న వాటర్ని ఈ విండ్స్ ఏం చేస్తాయి, ఈ యొక్క పవనాలు ఇవి తూర్పు వైపున దీన్ని తీసుకెళ్తాయి స్టూడెంట్స్. అంటే అప్పుడు ఈ యొక్క వేడిగా ఉన్నటువంటి వాటర్ ఎక్కడికి వెళ్తాయి, ఆస్ట్రేలియా ప్రాంతానికి వెళ్తాయి. అంటే ఈ యొక్క ఆస్ట్రేలియా ప్రాంతానికి వేడిగా ఉన్నటువంటి వాటర్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంటాయి, ఆ వేడిగా ఉన్నటువంటి వాటర్ ఆవిరైపోయి ఈ యొక్క మేఘాలు ఏర్పడి ఇక్కడ వర్షాలు పడుతుంటాయి, వర్షాలు పడతాయి స్టూడెంట్స్. అంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంది, ఈ యొక్క ఎల్నినా లానినా దీని యొక్క న్యూట్రల్ కండిషన్ అంటే నార్మల్గా విండ్ ఎటువైపు అయితే కనుక విండ్ అనేది వెళ్తుందో, నార్మల్గా అటువైపు వెళ్ళినట్టయితే కనుక ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రాంతంలో వర్షాలు అనేది ఉంటాయి స్టూడెంట్స్. మరి ఒకసారి ఇక్కడ ఈ యొక్క విండ్ అంటే ఈ యొక్క గాలి ఏదైతే ఉందో అది తన యొక్క తేమను మొత్తం అంటే తన యొక్క వాటర్ మాయిశ్చర్ మొత్తం కోల్పోయిన తర్వాత ఆ విండ్ ఏమవుతుంది, ఆ విండ్ మళ్ళీ అంటే ట్రోపోస్ఫియర్, మనకి ట్రోపోస్ఫియర్, స్టాటోస్ఫియర్, ఐనోస్ఫియర్ ఉంటుంది కదా, ట్రోపోస్ఫియర్ మ్యాక్సిమం స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ విండ్ ఇటువైపుగా వస్తుంది. ఎటువైపు, మళ్ళీ మనకి సౌత్ అమెరికా వైపు వస్తుంది. సౌత్ అమెరికా వైపు వచ్చినటువంటి ఈ విండ్ అనేది యాక్చువల్లీ మనకి ట్రోపోస్ఫియర్ లాస్ట్లో మనకి వాటర్ అంటే విండ్ ఏ విధంగా టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. ఇదేమో మనకు హాట్ విండ్. ఓకే, ఈ యొక్క వేడిగా ఉన్నటువంటి యొక్క ఏదైతే ఉందో గాలి, కూల్గా ఉన్నటువంటి గాలిని మీట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక వాత యొక్క విండ్ అనేది డ్రై అవుతుంది, అంటే తేమ మొత్తం కోల్పోతుంది అనమాట. డ్రై అయినటువంటి విండ్ అనేది ఈ యొక్క సౌత్ అమెరికా కాంటినెంట్ మీదుగా వెళ్తుంది, అంటే దక్షిణ అమెరికా ఖండం మీదుగా వెళ్తుంది. మరి ఎప్పుడైతే డ్రై అయినటువంటి విండ్ దక్షిణ అమెరికా ఖండం నుంచి వెళ్తుందో అప్పుడు ఏం జరుగుతుంది స్టూడెంట్స్, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ దక్షిణ అమెరికా దగ్గర డ్రై ఏరియా ఉంటుంది, ఎందుకంటే ఆ యొక్క విండ్లో ఎలాంటి తేమ లేదు కాబట్టి. అదే ఇటువైపు మనకి మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఇటువైపున వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది నార్మల్ కండిషన్. మరొకవేళ ఎల్నినో కండిషన్ ఉందనుకోండి, ఎల్నినో కండిషన్ అంటే మనమేమో ఇక్కడ ఉన్నాం మనకి ఆస్ట్రేలియా న్యూజిలాండ్, ఇక్కడ మనకి
చిలీ పెరు ఇలా దేశాలు ఉన్నాయి, సౌత్ అమెరికన్ కాంటినెంట్. ఎల్నినో టైంలో ఏం జరుగుతుందంటే కనుక ఈ ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వీక్గా ఉంటాయన్నమాట. అంటే ఇవి ఈ వాటర్ని ఇటువైపు తీసుకెళ్లలేవు. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క వాటర్ అనేది గ్రాడ్యువల్గా అంటే చాలా స్లోగా ఇది దక్షిణ అమెరికా వైపు వస్తుంటుంది. వాటర్ దక్షిణ అమెరికా వైపు రావడం వల్ల ఏంది, ఇక్కడ మనకి రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రెయిన్ఫాల్ ఎక్కువగా ఉండి అదే మనకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ యొక్క ఇండోనేషియా ప్రాంతంలో మన ఇండియా పైన కూడా దీనికి ఎఫెక్ట్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ మనకి లో రెయిన్ఫాల్ ఉంటుంది, వర్షపాతం తక్కువ ఉంటుంది, ఎల్నినో. ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఇంకో ఎక్స్ట్రీమ్ జరిగిందనుకోండి అంటే లానినా. ఒకవేళ ట్రేడ్ విండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, నార్మల్గా ఉండాల్సిన దానికన్నా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ వాటర్ మొత్తం విపరీతంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వైపు వెళ్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే ఏంది, మనకి మన భారతదేశం వైపే కాబట్టి ఇక్కడ వర్షాలు పడుతుంటాయి. ఇది మనకి లానినా. అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే లానినా ఉన్నప్పుడు మన భారతదేశంలో వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎల్నినో ఉన్నప్పుడు కరువు ప్రాంతం ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే వరుసగా ఎన్నోసారి యొక్క లానినా రాబోతుంది, వరుసగా మూడవసారి ఈ యొక్క లానినా అనేది రాబోతుంది. అంటే ఇది మన భారతదేశానికి పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా అంటే పాజిటివ్ అని చెప్పొచ్చు. మరి మనకి వాటర్ అంటే ఈ యొక్క వాటర్ అనేది వస్తుంటే అంటే ఈ యొక్క వర్షాలు ఎక్కువగా ఉంటే మరి ఎవరికి డ్రాట్ ఉండే అవకాశం ఉంటుంది, ఎవరికి కరువు ఉండే అవకాశం ఉంటుంది, ఎవరికి కరువు ఉండే అవకాశం ఉంటుందంటే కనుక మనకి వాటర్ వచ్చినప్పుడు మన తర్వాత ఏదైతే ఉంటుందో, మన తర్వాత ఉంది ఎవరు, ఆఫ్రికా. ఆఫ్రికా వాళ్ళకి కానీ యూరోప్లో ఉన్నటువంటి ప్రాంతంలో కానీ వాళ్ళకి కరువు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడైతే కనుక ఆఫ్రికాలో కానీ యూరోప్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కరువు వస్తుందో, ఆఫ్రికా దాంతోపాటు యూరోప్లో యొక్క విపరీతమైనటువంటి టెంపరేచర్స్ పెరుగుతుంటాయి. మనం ఆల్రెడీ యూరోపియన్ హీట్ వేవ్, యూరోప్లో టెంపరేచర్ ఎందుకు పెరుగుతుంది అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఇక్కడ నేను లింక్ చేస్తాను. ఓకే, టెంపరేచర్ పెరుగుతుంది, దాంతోపాటు ఇక్కడ డ్రాట్, కరువు ప్రాంతమైన కరువు సంభవిస్తుంది. మరి కరువు సంభవించినప్పుడు అక్కడ ఫుడ్ అవైలబిలిటీ అనేది ఏమవుతుంది, ఫుడ్ అవైలబిలిటీ అనేది తగ్గుతుంది స్టూడెంట్స్, తగ్గుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మరి ఈ ప్రాంతంలో ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి జనరల్గా ఈ దేశాలలో ఎక్కువగా మొత్తం రైస్ తినరు స్టూడెంట్స్, ఎక్కువగా బ్రోకెన్ రైస్, నూకల్ లాంటివి తింటుంటారు. ఇక్కడ బ్రోకెన్ రైస్, ఇక్కడ బ్రోకెన్ రైస్కి డిమాండ్ ఎక్కువగా ఇప్పుడు అయింది. ఒకవేళ ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ధర ఏమి ఉండే అవకాశం ఉంటుంది, ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేసే అవకాశం ఉంటుంది, మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఉండొద్దని రీసెంట్గా భారతదేశ ప్రభుత్వం ఏం చేసింది, ఈ యొక్క బ్రోకెన్ రైస్ ఏదైతే ఉందో దాని యొక్క ఎక్స్పోర్ట్ని ఆపేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ లాజిక్ మీకు అర్థం కావాలి. ఎందుకంటే అక్కడ ఈ యొక్క ఫుడ్ యొక్క అవైలబిలిటీ అనేది ఎక్కువగా సో అవసరం ఉంది కాబట్టి. ఓకే, లాజిక్ అర్థమైంది కదా. ఎందుకంటే అక్కడ యొక్క కరువు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటున్నారు, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ యొక్క వాతావరణ మార్పు. దీనికి ఎగ్జాక్ట్ కారణం అనేది ఇప్పటికి కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇది కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో లానినా, కొన్ని ప్రాంతాల్లో ఎల్నినాగా అవుతుంది కాబట్టి. సరే, మరి ఒకసారి ఈ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోట్స్ అన్నీ మనం ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. ఈసారి వరుసగా నాలుగవసారి వరుసగా ఈ యొక్క లానినా ఉండే అవకాశం ఉందని ఎవరు చెప్తున్నారు మనకి, వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని మనం పాపులర్గా ట్రిపుల్ డిప్ లానినా అని కూడా మనం అంటున్నారు స్టూడెంట్స్. ఓకే, దీన్ని మనం ఏమని చెప్పాము మీకు, ఎల్నినో సదర్న్ ఆసిలేషన్. సదర్న్ ఆసిలేషన్ ఎందుకంటున్నాం, సదర్న్ ఆసిలేషన్ ఎందుకంటున్నాం అంటే ఇది కేవలం దక్షిణార్థ గోళంలో సదర్న్ హెమిస్ఫియర్లో మాత్రమే ఈ యొక్క సదర్న్ ఆసిలేషన్ అనేది జరుగుతుంది కాబట్టి. ఇది జనరల్గా న్యూట్రల్ ఫేజ్ అంటే ఏందో మీకు చెప్పాను, ఎల్నినో అంటే ఫేజ్, లానినా ఫేజ్ అంటే ఏందో కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఎల్నినో, ఓకే, ఎల్నినో వల్ల మనకి సో పెద్దగా వర్షం పడేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. మీరు ఇందులో చూడవచ్చు, ఓకే, ఎల్నినో ప్రభావం వచ్చినప్పుడు ప్రధానంగా మనకి యొక్క అంటే న్యూట్రల్ కండిషన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎల్నినో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, దాంతోపాటు లానినా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది. నార్మల్గా అంటే ఎల్నినో కానీ లానినో కానీ ఏం లేకుండా నార్మల్గా ఉంటే కనుక ఈ యొక్క విండ్స్ వల్ల ఎక్కువగా వర్షపాతం ఎక్కడ వస్తుంది, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో వస్తుంది. అదే ఎల్నినో ప్రాంతంలో ఉన్నప్పుడు వర్షపాతం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, మనకి ఇక్కడ సదర్న్ అమెరికా, ఇక దక్షిణ అమెరికా ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం ఉంటుంది. అదే లానినా ప్రాంతం వచ్చినప్పుడు మనకి ఎక్కువగా వర్షపాతం ఏ ప్రాంతంలో ఉంటుంది, నేను ఇందాక చెప్పినట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా ప్రాంతంలో ఉంటుంది స్టూడెంట్స్, లానినా ప్రాంతం. ఇది మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే,
న్యూట్రల్గా ఉన్నప్పుడు కూడా మనకి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం ఉంటుంది. మరి యొక్క డ్యూరేషన్, నేను మీకు ఆల్రెడీ డ్యూరేషన్ చెప్పాను, లానినా అనేది 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి రావడం అనేది రికార్డ్ ఈసారి. అదే ఎల్లినో మాత్రం మ్యాక్సిమం 1 ఇయర్ కన్నా ఎక్కువగా ఉండదు స్టూడెంట్స్. మరి ఎందుకు రీజన్, దీనికి కారణం ఏమంటున్నారు, దీని యొక్క కారణం ఏమంటున్నారంటే ప్రధానంగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు అని మీరు చెప్తున్నారు స్టూడెంట్స్. ఇక్కడ ఏదైతే ఉందో అది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఇండియాలో, ఇండియాలో దీని యొక్క ఇంపాక్ట్ అనేది మంచి వర్షపాతాన్ని ఇస్తుంది స్టూడెంట్స్. ఈసారి ఆల్రెడీ ఇండియా అనేది ఆల్మోస్ట్ ఆల్ మన భారతదేశంలో అంటే ఆగస్టు 30 వరకు ఎంతైతే యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటుందో ఆ పడాల్సినటువంటి యావరేజ్ రెయిన్ఫాల్ కన్నా సుమారు 7% మన దగ్గర వర్షం ఇంకెక్కువగానే పడింది. ఎందుకంటే లానినా యొక్క ఎఫెక్ట్ వల్ల. వేరే ప్రాంతాల్లో దీని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు చెప్పాను, ఆఫ్రికా ప్రాంతంలో, యూరప్ ప్రాంతంలో కూడా. ఓకే, ఈ యొక్క ఎల్నినా ప్రభావం వల్లనే రీసెంట్గా మనకి పాకిస్తాన్లో కూడా, సారీ లానినా ప్రభావం వల్ల రీసెంట్గా పాకిస్తాన్లో కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడినాయి స్టూడెంట్స్. మొహంజోదారో ప్రాంతంలో వరదలు కూడా రావడం జరిగింది, దాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో నిన్న చూసినటువంటి మనకి క్వశ్చన్ చూసినట్టయితే 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 103వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అంటే కనుక ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించింది. మరి ఈరోజు క్వశ్చన్ చూసినట్టయితే కనుక జాగ్రత్త వినండి స్టూడెంట్స్, వై ద టర్మ్ ఆసిలేషన్ ఇస్ అకంపనీడ్ విత్ ఎల్ నినో లానినో, అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఎల్ నినో సదర్న్ ఆసిలేషన్ అన్నాం కదా, ఆసిలేషన్ అంటే ఊగిసలాట అని మాత్రం, అంటే చేంజ్ అవుతుంది. ఎందుకు దీన్ని ఆసిలేషన్ అన్న పదం వాడినాం మనం, బికాస్ ఇట్స్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ పీరియాడిక్, అంటే రెగ్యులర్గా ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి అంటున్నాను. బికాస్ ఇట్స్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ పీరియాడిక్, అంటే కొన్నిసార్లు లానినా కొన్నిసార్లు ఎల్నినో ఇష్టం వచ్చినట్టు మారుతుంది కాబట్టి దీన్ని మనం ఆసిలేషన్ అంటున్నాం అంటున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్, బికాస్ దే రికర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెగ్యులర్ సైకిల్ ఇన్ క్లైమేట్ పారామీటర్స్. ఓకే, ఇది రెగ్యులర్గా వచ్చేటటువంటి యొక్క పారామీటర్గా అంటున్నాం. డి, బికాస్ ఇట్ ఈస్ కూల్ ఫేస్ విత్ సీ టెంపరేచర్ ఇన్ ద ఈస్టర్న్ పసిఫిక్ బిలో యావరేజ్ అండ్ ఎయిర్ ప్రెషర్ హై ఇన్ ద ఈస్టర్న్ అండ్ లో ఇన్ ద వెస్టర్న్ పసిఫిక్. ఇది మనకి ప్రెషర్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇచ్చారు. ఈ 3 ఆప్షన్లలో ఏది రైట్ ఆన్సర్ మీరు పిక్ చేయండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ లానినా వెదర్ ఫినామినా ఆన్ ఇండియా, మన భారతదేశం పైన లానినా యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాన్ని డిస్కస్ చేయండి అంటున్నారు. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఎల్నినో లానినాకు సంబంధించి. ఒకసారి నేను మీకు రివిజన్లో మళ్ళీ చెప్తున్నాను, ఎల్నినో లానినా ఎఫెక్ట్. ఎల్నినో లానినా ఎఫెక్ట్ అనేది మెయిన్గా ఏ సముద్రంపైన ఉంటుందంటే కనుక పసిఫిక్ సముద్రంపైన ఉంటుంది. ఏ ప్రాంతంలో ఉంటుందంటే కనుక సదర్న్ హెమిస్పియర్ ప్రాంతంలో ఉంటుంది, దక్షిణార్ధగోళంలో. దాంతోపాటు లానినా వల్ల ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు వస్తుంటాయి. ఎల్నినో ప్రాంతంలో వల్ల సదర్న్ ఆఫ్రికాలో, సదర్న్ అమెరికాలో లైక్ ఉరుగ్వే అలానే అర్జెంటీనా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు వస్తుంటాయి స్టూడెంట్స్. మనకి ఈసారి లానినా వరుసగా రావడం అనేది ఇది 3వసారి. మరి ఈ యొక్క ఎల్నినో లానినాలు ఈ యొక్క వాటర్ కదలికలో ప్రధానంగా ఈ యొక్క ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే ఈస్టర్లీస్, ట్రాపికల్ ఈస్టర్లీస్, అంటే ఈస్ట్ వైపు నుంచి విండ్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని మనం ట్రాపికల్ ఈస్టర్లీస్ అని అంటుంటాం స్టూడెంట్స్. ఎల్నినో లానినా మనకి 3 విధాలుగా ఉంటుంది, న్యూట్రల్ ఫేస్, వీక్ ట్రేడ్ విండ్స్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ ట్రేడ్ విండ్స్ ఉన్నప్పుడు. స్ట్రాంగ్ ట్రేడ్ విండ్స్ ఉన్నప్పుడు మనకి లానినా అనేది ఫామ్ అవుతుంది, మనకి ఇప్పుడున్నది లానినా. అదే వీక్ ట్రేడ్ విండ్స్ ఉంటే కనుక మనకి ఎల్నినో అనేది ఉంటుంది స్టూడెంట్స్, ఎల్నినో ఇది మనకి. ఓకే, దాంతోపాటు మనం ఈ యొక్క లానినా అనేది వేరే ప్రాంతం పైన కూడా ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ యొక్క లానినా వరుసగా 3వ సంవత్సరంలో కూడా లానినా యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఇది ఎందుకు అంటే లైక్ సో ఈ యొక్క ఎల్నినో అంటే ఏంది, లానినో అంటే ఏంది అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎఫెక్ట్స్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ.